నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం ఇవాళ వైద్యం ఆరోగ్యంలో పురుషుల్లో సంతానం లేని సమస్యకు లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం అయితే ఆ సమస్యకు సంబంధించి మనతో వివరించడానికి ఫార్టీ నైన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శశాంత్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ వెల్కమ్ టు రైట్ ప్రెసెంట్ ఇప్పుడు ఫార్టీ నైన్ హాస్పిటల్స్ లో సర్వీసెస్ గురించి క్యాంప్ నిర్వహిస్తున్నారు కదా సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి రైట్ సో ఒకటి జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకే ఒక స్పెషల్ ఆఫర్ రన్ అవుతుంది ఫార్టీ నైన్లో సెకండ్ సైకిల్ ఐవీఎఫ్ అంటే ఫస్ట్ సైకిల్ ఫెయిల్ అయిన పేషెంట్స్కి ఎక్కడైనా ఏదైనా బ్రాంచ్ ఆఫ్ ఫార్టీ నైన్లో ఫస్ట్ సైకిల్ ఫెయిల్ ఉంటే ఆర్ అవుట్ సైడ్ ఆల్సో సెకండ్ సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్ ప్లాన్లో ఉన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తుంది ఆన్ ద ప్యాకేజ్ ఐవీఎఫ్ ప్యాకేజ్ సెకండ్లీ ఆన్ ద ప్రొసీజర్ సెకండ్లీ సెమెన్ అనాలిసిస్ అంటే వీర్యంది ఎమ్మిది కనాల్ పరీక్ష కూడా ఫ్రీ అవుతుంది ఈ డేట్స్ మధ్యలో అండ్ నెలసారి రెండో రోజుది బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే స్కానింగ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఫీమేల్ పార్ట్నర్ కూడా ఫ్రీగా చేస్తున్నారు సో ఈ ఫెసిలిటీ ప్లీజ్ మీరు అవైల్ చేసుకోవచ్చు సో రైట్ అలాగే మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఎప్పుడు చెప్పొచ్చు అంటారు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటారు రైట్ సో ఒక సంవత్సరం వరకు భారీ భర్తలు కలిసి ఉంటే కూడా సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ రాలేకపోతే అప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి ఎందుకంటే అవుట్ ఆఫ్ టెన్ కపుల్స్ ఎనిమిది పదిలో ఎనిమిది కన్సీవ్ అయిపోతారు అట్ ది ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ వన్ ఇయర్ అన్ప్రొటెక్టెడ్ రెగ్యులర్గా కలిసి ఉంటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ రావాలి ఎయిటీ టు నైంటీ పర్సెంట్లో ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ కపుల్స్ సఫర్ అవుతారు ఈ బాధతోటి సో ఇవాల్యుయేషన్ ఇద్దరిది హస్బెండ్ అండ్ వైఫ్ ఒకేసారి చేసుకుంటారు ఫస్ట్ హస్బెండ్స్లో మేల్ ఫ్యాక్టర్ రూల్ అవుట్ చేసుకోవాలి ఎందుకంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ నలభై నుండి యాభై శాతం ఛాన్ కాజెస్ కారణాల దాన్ని హస్బెండ్స్లో కూడా ఉంటాయి ఉంటాయి సో యూజువలీ ఫీమేల్ ఫ్యాక్టరీ అని అనుకుంటారు అలా ఉండదు సో ఇప్పుడు స్పర్మ్ కౌంట్స్ చెక్ చేయడానికి వేరియం ది కణల్ కౌంట్ ఎంత ఉంది ఒక బేసిక్ టెస్ట్ ఉంటుంది సిమెన్ ఎనాలిసిస్ అంటే ఇది ఒక రఫ్ ఎస్టిమేట్ ఇస్తుంది ఫర్టిలిటీది అది అంత కౌంట్ ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది అని ఏం లేదు ఈవెన్ ఫైవ్ మిలియన్ వన్ మిలియన్ స్పంప్ కౌంట్లో కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు బట్ ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతాయి ఫిఫ్టీన్ మిలియన్ పదిహేను మిలియన్ పర్ ఎంఎల్ ప్రతి ఎంఎల్ సో ఈ సెమెన్లో సెమెన్ ఇవాల్యుయేషన్ కూడా చేసుకోవాలి సెమెన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అండ్ ప్లస్ వేరే కణాలది కూడా కౌంట్స్ కాన్సన్ట్రేషన్ దాని కదలికలు దాని రకం సరిగా ఉందా లేదా ఇదంతా చెక్ చేసుకోవడానికి ఒక సింపుల్ టెస్ట్ సిమెన్ అనాలిసిస్ ఇది టూ టు సెవెన్ డేస్ ఆఫ్ సెక్షువల్ గ్యాప్ ఉండాలంటే కలవకుండా ఉంటే అది కరెక్ట్ యాక్యురేట్ రిపోర్ట్ వస్తాయి ఇంకా చాలా ల్యాబ్స్లో ఈ రాంగ్ రిపోర్టింగ్ అవుతాయి సిమెంట్ అనాలిసిస్ది అందుకే ఒక స్టాండర్డ్ ఫర్టిలిటీ ల్యాబ్లో ఆర్ డబ్ల్యూహెచ్ఓ ఆక్రిడేటెడ్ ల్యాబ్లో చేయించుకుంటే అప్పుడు ఆ రిపోర్ట్కి సరిగా నమ్మచ్చు ఎందుకంటే చాలా ఫ్లక్చుయేషన్స్ కూడా ఉంటాయి వారం వారంలో కూడా రిజల్ట్స్ మారుస్తూనే ఉంటాయి వేరియంది కణాలది సో ఇది మేల్ ఫ్యాక్టర్ గురించి ప్లస్ ఆండ్రాలజిస్ట్ టోటలీ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ మీకు ప్రశ్నలు అడిగి మంచి కరెక్ట్గా ఇవాల్యుయేషన్ హిస్టరీ ఎగ్జామినేషన్ చేసుకుంటారు ఫీమేల్ ఫ్యాక్టరీలో బేసిక్లీ ఒక చిన్న స్కాన్ ఉంటుంది స్కాన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరికి ట్యూబ్ల్ టెస్ట్ కూడా అడ్వైజ్ చేస్తారు ఆర్ సమ్ పేషెంట్స్లో జస్ట్ మెడిసిన్స్ ఇచ్చి న్యాచురల్గా ట్రై చేయమని కూడా చెప్తారు కొన్ని పేషెంట్స్ ఇరెగ్యులర్ పీరియడ్స్ తోటి సఫర్ అవుతూనే ఉంటే అది కూడా ట్రీట్ చేసుకోవచ్చు రైట్ కాల్ తీసుకున్నాం డాక్టర్ నుంచి పార్వతి గారు నమస్తే అండి నమస్తే మీ డౌట్ క్లారిఫై చేసుకోండి సరే నమస్తే చెప్పండి హలో సార్ ఎస్ చెప్పండి పార్వతి గారు చెప్పండి డాక్టర్ వింటున్నారు మీ సమస్య ఏంటో చెప్పండి మా బిడ్డకు మూడు సంవత్సరాలు సంవత్సరాలు అయింది ఈ మూడో సంవత్సరం వచ్చిన సార్ ఇంత ఎవరికి సంతానం లేదు ఓకే మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయినాయి ఈ మొన్న ఫిబ్రవరికి టూ ఇయర్స్ అయింది సో ఫిబ్రవరి మెల్లో ఫోర్ మంత్ ఓకే అంటే ట్వంటీ సిక్స్ మంత్ అయితే ఏమైనా టెస్ట్ మెనేజ్ చేసుకున్నారా డాక్టర్ కి చూపించుకున్నారా ఇప్పటివరకు డాక్టర్ చూపిస్తే ఆయన కొంచెం ప్రాబ్లం ఉందని చూపిస్తారు మందులు వాడుతున్నారు మరి అది రైట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది అని చెప్పారు ఆమెకి ఏం లేదు అన్నారు ఆయనకి కొంచెం తక్కువ ఉంది అని చెప్పారు రైట్ స్పామ్ కౌంట్స్ తక్కువ ఉన్నాయని చెప్పారు రైట్ సో ఇప్పుడు సిస్టమేటిక్లీ హస్బెండ్లో ఒక కారణం దొరుకుతే ఇవాల్యుయేట్ ఎలా చేసుకోవాలంటే దీనికి కారణాలు ఎలా ఉంటాయి అది మీకు చెప్తాను ఫస్ట్ ఒక కామన్ కండిషన్ వ్యారికోసీల్ అంటారు ఈ వారికోసీల్ అంటే బీజాల పక్కనే నరాలు ఒక్కొక్కరికి ఉబ్బిపోతాయి అండ్ దీనివల్ల వేడి తగులుతుంది టెస్టెస్కి యాక్చువల్లీ వేడి తగలకుండా ఉండాలి హాట్ ప్లేసెస్లో హాట్ క్లైమేట్లో వర్కింగ్ పేషెంట్స్లో కూడా ఆర్ ఆక్యుపేషనల్ హ్యాజర్డ్ మైనింగ్ ఇండస్ట్రీ చాలా లాంగ్ అవర్స్ మోటార్ సైకిల్ మీద ట్రావెలింగ్ ఆర్ ల్యాప్టాప్ యూసేజ్ సో బేసిక్లీ ఎనీ ఎక్స్టర్నలీ సోర్స్ ఆఫ్ హీట్ వేడి తగిలితే డెఫినెట్లీ స్పమ్ కౌంట్ మీద డ్యామేజ్ ఉంటుంది వేడి నీళ్ళతోటి స్నానం కూడా సెకండ్లీ స్మోకింగ్ ఆల్కహాల్ ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా చాలా పెరిగిపోతున్నాయి ఏదైనా అలవాటాలు ఉన్నాయా స్మోకింగ్ ది ఆల్కహాల్ ది టొబాకో చూయింగ్ ఇది చూసుకోవాలి సెక్ థర్డ్ ఇన్ఫెక్షన్ సో ఇన్ఫెక్షన్ ఒకటి కామన్ రీజన్ కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి కొన్ని వైరసెస్ ఉంటాయి మమ్స్ ఆర్ గొనోరియా సో ఇవన్నీ చెక్ చేయడానికి వీర్యం కనాల్ పరీక్ష చేస్తారు క్లినికల్ ఎగ్జామినేషన్లో కూడా ఏదైనా ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుందా లేదా ఎపిడెడిమైటిస్ అంటారు సో ఇవన్నీ చూసి చెప్పవచ్చు అండ్ థర్డ్ థింగ్ ఇస్ వీర్యం కనాల్ ఎంత తక్కువ అయినాయి అది కూడా చూసా చూసుకోవాలి ఎందుకంటే కొన్ని పేషెంట్స్లో జస్ట్ బార్డర్ లైన్ ఉంటాయి టెన్ టు ఫిఫ్టీన్ మిలియన్ కొద్దిగా తక్కువ ఉంటాయి సో ఇలాంటి కేసెస్లో హార్మోన్స్ టెస్ట్ చేసుకున్న తర్వాత మెడిసిన్స్ పెట్టి త్రీ మంత్స్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఫోర్ మంత్స్ మెడికల్ థెరపీ ఇస్తారు మందులు ఇస్తారు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అండ్ మళ్ళీ సిమెంట్ అనాలిసిస్ టెస్ట్ రిపీట్ చేసుకోవచ్చు అండ్ ఇన్ కేసు చాలా సివియర్ ఉంటాయి అండ్ హార్మోన్స్ తేడా ఉన్నప్పుడు ఒక్కొక్క పేషెంట్లో సమ్టైమ్స్ జెనెటిక్ అంటే డిఎన్ఏలోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ టెస్టిస్ కూడా సరిగా ఉండవు చాలా చిన్న ఉంటాయి అండ్ దాంట్లో సరిగా స్పామ్ ప్రొడక్షన్ అవ్వదు ఒక్కొక్కరికి మళ్ళీ ఏమవుతాయంటే టార్షన్ ఆర్ ప్రీవియస్లీ ఏదైనా సర్జరీస్ హర్నియా సర్జరీస్ తర్వాత కూడా అక్వైర్డ్ కారణాలు కూడా ఉంటాయి ఒక్కొక్కరికి మళ్ళీ కొన్ని పేషెంట్స్లో హార్మోన్సే తేడా ఉంటాయి చూస్తే బ్లడ్ టెస్ట్ చేస్తే రక్తం దిట్టే పరీక్ష దాంట్లో తెలిసిపోతుంది ఎఫ్ఎస్హెచ్ అంత తక్కువ ఉందా లేదా ఆ సిచ్యువేషన్లో కూడా మందులకి రెస్పాన్స్ బాగుంటాయి సో అన్ని రకాల ఒకే ట్రీట్మెంట్ ఉండదు అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ ఉండే కారంకి పట్టి ఇవాల్యూట్ చేసుకోవాలి నెక్స్ట్ కాల్ తీసుకుందామండి హైదరాబాద్ నుంచి రాజేశ్వరి గారు నమస్తే అండి హలో రాజేశ్వరి గారు నమస్తే అండి నమస్తే మేడం డాక్టర్ గారు నారు మీ ప్రాబ్లం చెప్పండి హలో నమస్తే చెప్పండి హలో సార్ చెప్పండి రాజేశ్వరి గారు డాక్టర్ గారు వింటున్నారు మీ ప్రాబ్లం చెప్పండి మ్యారేజ్ అయితే సిక్స్ ఇయర్స్ అవుతుంది సార్ ఇంకా ఈ పిల్లలకి కాల్ లేదు సార్ ఇంకా ఓకే ఇవాల్యుయేషన్ ఏమైనా టెస్టింగ్ చేసుకున్నారా ఇప్పటివరకు ఆ మేము ఇట్లా వరకు ఎగ్స్ రావడానికి మందులు ఇచ్చి ఇవన్నీ బానే వస్తున్నాయి ఓవలే పాలకులర్ స్టడీ చేస్తున్నారు అన్ని బానే ఉంది ఒకసారి ఐయుఐ ఫెయిల్ అయింది ట్యూబ్స్ చూసుకున్నారా ఐయుఐ ముందు ట్యూబ్స్ అన్ని ఓపెన్ ఉందా లేదా ట్యూబ్స్ చూసుకున్నాం సార్ బానే ఉందని చెప్పారు హస్బెండ్ ది వీర్యం కనాల్ పరీక్ష చేసుకున్నారా మా హస్బెండ్ కేమో 45% ఉంది నార్మల్ కౌంట్ నార్మల్ కౌంట్ ఏమో ఫోర్ పర్సెంట్ అబ్నార్మల్ నార్మల్ ఫోర్ పర్సెంట్ ఉంది అబ్నార్మల్ నైన్టీ సిక్స్ పర్సెంట్ ఉంది ఫోర్ పర్సెంట్ మార్ఫాలజీ నార్మల్ అని చెప్పారా మీరు మార్ఫాలజీ ఫోర్ పర్సెంట్ అంటే నార్మల్ అది ఫోర్ కింద ఉంటేనే అబ్నార్మల్ అంటారు కౌంట్ అంతా బాగుందా ఫిఫ్టీన్ మిలియన్ పైన ఉందా ఫార్టీ ఫైవ్ మిలియన్ ఉంది సార్ ఓకే మా ఇంత కదిలికల్ స్పామ్స్ కూడా మంచిగా ఉన్నాయని చెప్పారా సో ఇప్పుడు మేల్ ఫ్యాక్టర్లో పెద్ద ఏం ప్రాబ్లమ్స్ లేవు మీరు చెప్పినట్టు అండ్ సెకండ్లీ అండాశయాల్లో కూడా ఫాలిక్యులా స్టడీ మీరు చేసుకుంటున్నారు గుడ్లు మంచిగా పెరుగుతున్నాయని చెప్పారు ట్యూబ్స్ కూడా చెక్ చేసుకున్నారు ఓపెన్ ఉందని గర్భసంచి లోపల కూడా అంత చెక్ చేస్తారు సలైన్ స్కానింగ్ అని చేస్తారు సో గర్భసంచి లైనింగ్ బాగుందా లేదా ఈ ఫోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో గర్భసంచిలో ఒక పొర ఉంటుంది ఎండోమెట్రియం అని అది సరిగా గ్రో అవుతుందా లేదా అది చూసుకోవాలి సో ఈ అన్ని రకాలు మంచిగా ఉంటే డెఫినెట్లీ ఇంకా ప్రొసీడ్ అవ్వాలి మీరు ఐయుఐ వన్ సైకిల్లో సక్సెస్ జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే ఉంటుంది దానికి ఓ నాలుగు ఆరు సార్ వరకే చేసుకోవచ్చు ఐయుఐ సో ఏదో ఒక టైంలో సక్సెస్ లాగా లక్కీ ఉన్నప్పుడు కరెక్ట్ టైంలో స్పామ్ ఎగ్ మీట్ అవుతే ఈ ట్యూబ్లోనే జరుగుతుంది ఫర్టిలైజేషన్ సో సక్సెస్ అప్పుడు క్యూములేటివ్ సక్సెస్ రేట్ మంచిగా ఉంటుంది ఇంకా కొన్నిసార్లు అయ్యూఐ చేసుకోవాలి ఒక్కొక్కరికి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని ఉంటాయి అన్ని రిపోర్ట్స్ చూస్తే నార్మల్ వస్తాయి సో అప్పుడు ఎండోమెటీరియల్ ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు ఆర్ సమ్టైమ్స్ డిఎన్ఏలో డ్యామేజ్ ఉంటే కూడా అప్పుడు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని ఒక స్పెషల్ టెస్ట్ కూడా రాసిస్తారు సో ఇవన్నీ సిస్టమాటిక్లీ ఇవాల్యుయేట్ చేసుకొని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉందా లేకపోతే జస్ట్ మనం తొందర పడుతున్నామా ఇంకా కొన్ని సైకిల్స్ ట్రై చేసుకోవచ్చా అండ్ ఎగ్ రిజర్వ్స్ ఎలా ఉంది దానికి ఒక టెస్ట్ ఉంటుంది ఏమేచ్ అని ఎగ్జ్ క్వాలిటీ బాగుందా ఎగ్జ్ రిజర్వ్ ఎంత ఉంది ఒక్కొక్క లేడీస్లో యంగ్ ఏజ్లోనే ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది సో అవి చూసుకోవాలి అండ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంటే ఐయుఐ కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది ఆరు సార్ ఐయుఐ అంతా ఫెయిల్ అవుతేనే అప్పుడు మేబీ వి అడ్వాన్స్డ్ టెక్నిక్ ఫర్ ఐవీఎఫ్ ఆ స్పెషల్ కేసెస్ లో కన్సిడర్ చేస్తారు నెక్స్ట్ కాల్ తీసుకుందామండి ఆదిలాబాద్ నుంచి వంశీ గారు నమస్తే అండి మేడం నమస్తే అండి డాక్టర్ గారు ప్రాబ్లం చెప్పండి మా మేడం కి ఫైబ్రాడ్స్ ఉన్నాయి సార్ ఓకే ఫైబ్రాడ్స్ ఉన్నాయి మళ్ళీ సెప్టమ్ యూట్రాస్ ఉంది సెప్టమ్ ఉంది పూరా ఉంది మధ్యలో ఓకే అవునవునవును సార్ పూరా ఉంది సార్ రైట్ నేను మహారాష్ట్రలో వెళ్ళినాను అది మన దాంతో ఇది స్కానింగ్ చేశారు దాని చేసి రిజల్ట్ వస్తలేదు సార్ రిజల్ట్ అంటే ఎంత పెద్ద ఉంది ఫైబ్రైడ్స్ అంతా ఏమన్నా చెప్పారా ఎన్ని ఉన్నాయి పెద్దగా దాని క్వాలిటీ చెప్పలేదు సార్ రైట్ సో యూజువలీ ఎలా ఉంటుంది గర్భసంచిలో గడ్డలు వస్తే ఫైబ్రాయిడ్స్ యులియోమయమట అంటారు సో అది సైజ్ ఎంత ఉంది అది చూసుకోవాలి దెన్ ఏ జాగాలో వచ్చింది అది సో ట్యూబ్ దగ్గర వస్తే కాకపోతే సర్వీస్ దగ్గర వస్తే అప్పుడు డెఫినెట్లీ ఈ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇబ్బంది పెడతాయి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా మిస్క్యారేజ్ ఛాన్సెస్ ఉంటాయి సో ఫైబ్రాయిడ్ లొకేషన్ ఎక్కడ ఉంది అండ్ గర్భసంచి లోపల పొర దగ్గర ఉందా ఆర్ అవుట్ సైడ్ సీరోజా బయట సైడ్కి ఉందా ఇంట్రామ్యూరల్ సబ్ సిరోజల్ ఇవి క్లాసిఫికేషన్ ప్రకారం ఒక ఎంఆర్ఐ పెద్ద స్కానింగ్ కూడా కొన్ని పేషెంట్స్లో రాస్తారు ఎందుకంటే ఎంఆర్ఐలో ఇంకా క్లియర్ కనిపిస్తుంది ఒక్కొక్క స్కానింగ్లో డౌట్ ఉంటే ఎంఆర్ఐ చేసుకోవచ్చు సో ఎగ్జాక్ట్లీ ఫైబ్రాయిడ్ మ్యాపింగ్ చేసి అబౌ త్రీ సెంటీమీటర్ ఆర్ ఏదైనా పేషెంట్కి హెవీ బ్లీడింగ్ పీరియడ్స్లో రక్తస్రావం ఎక్కువ ఉంటే ఆర్ చాలా విపరీతంగా కడుపు నొప్పి ప్రాబ్లమ్స్ ఉంటే డిస్మనోరీ అంటారు సో ఈ ఇలాంటి కేసెస్లో సర్జరీ అడ్వైజ్ చేస్తారు ఫైబ్రాయిడ్స్ తీయడానికి ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఉంటుంది చిన్న సర్జరీ అది బట్ మంచిగా చేసుకుంటే ప్రెగ్నెన్సీకి మంచిగా ఉంటుంది అండ్ మిస్క్యారేజ్ ఛాన్సెస్ కూడా తగ్గుతాయి ఇంకొకటి సెప్టేట్ యూట్రస్ మీరు చెప్పారు సో ఇది యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీ కొన్ని పేషెంట్స్లో సెప్టమ్ ఉండొచ్చు కొన్ని పేషెంట్లో రెండు యూట్రసెస్ ఉంటాయి డైట్ అని సో ఈ డిఫరెంట్ స్టేజెస్ సో ఈ పోరా ఉంటే బేసిక్లీ ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం ఉండదు కానీ వచ్చిన తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత ఫస్ట్ ట్వెల్వ్ వీక్స్ అంటే మూడు మూడు నెలల్లో మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఈ సెప్టమ్ కూడా కింద నుంచి కెమెరా పంపిస్తారు హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్ ఆ సెప్టమ్ కట్ చేసుకొని బేసిక్లీ ఒక బలూన్ లాగా పెడతారు సో దట్ మళ్ళీ అతుకోవద్దు ఈ అన్ని పద్ధతి లే సర్జరీతోటి అయిపోతాయి క్లియర్ జనరలీ ఐయుఐ ప్రాసెస్ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది అంటారు రైట్ సో ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ ఈ ప్రాసెస్ ఎవరికి అవసరం పడుతుంది అంటే సింపుల్ కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే హస్బెండ్ది వీర్యం కణాలు పరీక్షలు కొద్దిగా జస్ట్ మైల్డ్ తేడా ఉంటే అది కరెక్ట్ సిచ్యువేషన్ సెకండ్లీ గర్భసంచి ది ఎంట్రన్స్ ఉంటుంది ఒకటి దాని ముక్కు సో సర్విక్స్ అంటారు ఈ సర్విక్స్లో మ్యూకస్ ఒక్కొక్కరికి చాలా థిక్ అండ్ అబ్నార్మల్గా ఉంటాయి డిస్మికోరియా సో ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఆ దారి మూసుకుపోయి ఉన్నప్పుడు కూడా ఈ ఐయుఐ పద్ధతి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో వేర్ ది జీరో కౌంట్ ఉన్నప్పుడు డానర్ స్పామ్కి కొన్ని పేషెంట్స్ ఆప్ చేస్తారు సో డానర్స్ పామ్ కూడా ఐ ద్వారా ఎక్కివచ్చు సో బేసిక్లీ అడ్వాంటేజ్ ఏముంటాయి నాచురల్కి ఐయూఐకి ఏం డిఫరెన్స్ అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో న్యాచురల్ ట్రై చేసిన వాళ్ళకి సిమెన్ ఈ వీరియం విజయనగరలో డిపాజిట్ అవుతుంది అక్కడ నైంటీ పర్సెంట్ స్పామ్స్ చనిపోతాయి ఎందుకంటే వజాయినాలో పిహెచ్ అంతా యాసిడిక్ ఉంటుంది నెక్స్ట్ సర్విక్స్ కొన్ని స్పామ్స్ సర్విక్స్లో ఎక్కిన తర్వాత సర్విక్స్ కూడా మ్యూకస్ అవి అంతా ఫిల్టర్ అవుట్ చేసేస్తాయి చాలా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ స్పామ్స్ అక్కడికే ఫిల్టర్ అయిపోతాయి కొన్ని స్పమ్ కొన్ని స్పామ్సే ట్యూబ్స్ లోపల వెళ్తాయి అండ్ ట్యూబ్స్ లోపల ఎగ్ కరెక్ట్గా అక్కడ అదే టైంలో ఉన్నప్పుడు స్పర్మ్ అండ్ ఎగ్ జాయిన్ అవుతాయి సో ఐయులో ట్యూబ్ దగ్గర ఆస్టియా దగ్గర చిన్న పాయింట్ త్రీ ఎంఎల్ జస్ట్ ఒక ప్లాస్టిక్ క్యాథెటర్లో ప్రీ ప్రిపేర్డ్ సెమెన్ అంటే ఈ లో అన్ని అబ్నార్మల్ న్యూట్రియంట్స్ హార్మోన్స్ డెబ్రిస్ అబ్నార్మల్ సెల్స్ అన్నీ తీసేస్తారు వాష్ చేసి సో వాష్ ఇచ్చిన తర్వాత ప్రిపేర్డ్ స్పమ్స్ హెల్దీ స్పామ్స్ దానికి మంచి కదలికలు ఉండే స్పామ్సే అవి ఎక్కిస్తారు ట్యూబ్ ఓపెనింగ్ దగ్గర సో చాలా ఛాన్సెస్ ఆర్ హయ్యర్ ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పర్టికులర్లీ హై బెనిఫిట్ అండ్ హై సక్సెస్ రేట్ ఉంటుంది ఐయుఐ సో ఐయుఐలో బేసిక్ ఏంటి అంటే కనీసం ఒక్క ట్యూబ్ ఓపెన్ ఉండాలి రెండు సైడ్ ట్యూబ్ల్ బ్లాక్ ఉన్న వాళ్ళు ఐయూఐకి వెళ్ళలేం ఇంకా సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే లెస్ దాన్ ఫైవ్ ఆర్ సెవెన్ మిలియన్ స్పమ్ కౌంట్ ఉన్న వాళ్ళు కూడా ఐయుఐ అంత బెనిఫిషియల్గా ఉండదు సో సక్సెస్ రేట్ తగ్గిపోతుంది అలాంటి కేసెస్లో ఇవాల్యుయేట్ చేసుకొని ఆర్ అదర్వైజ్ ఐవీఎఫ్కి ప్రిఫర్ చేస్తారు రైట్ కాల్ తీసుకుందామండి హైదరాబాద్ నుంచి లక్ష్మీ గారు నమస్తే అండి నమస్కారం అండి మేడం డాక్టర్ గారు నారు చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి హలో హలో నమస్కారం సార్ నమస్కారం చెప్పండి మీ బాధ అంటే మాకు ఐదు సంవత్సరాలకు ఒక బాబు పుట్టాడు సార్ ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా ఐదు సంవత్సరాల తర్వాత బాబు ఓకే సో ఇప్పుడు ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు సో ఫస్ట్ టైం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చి బేబీ అంతా హెల్దీగా డెలివరీ అయిపోతే కూడా నెక్స్ట్ టైం రావాలని ఏం ఉండదు సో సెకండరీ ఇన్ఫర్టిలిటీది కొన్ని కారణాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఏమవుతుంది బికాజ్ ఏజ్ పెరిగిపోతుంది అండ్ ఎగ్ క్వాలిటీ తగ్గి తగ్గిపోవచ్చు సో థర్టీ ఇయర్స్లో ఎగ్స్ మంచి ఉన్నప్పుడు స్పాంటేనియస్లీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఉండిపోవచ్చు బట్ మళ్ళీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ప్లాన్ చేసినప్పుడు ఎగ్ క్వాలిటీ తగ్గొచ్చు సెకండ్లీ ఇన్ఫెక్షన్స్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు అది చెప్పి రావు సో ఇన్ఫెక్షన్స్ ఆఫ్ యూట్రస్ గర్భసంచిలో ఆతుకులు ఆర్ ట్యూబ్వెల్ బ్లాకేజెస్ ట్యూబ్వెల్ కింకింగ్ కొన్ని పేషెంట్స్లో ఎండోమెట్రియోసిస్ అని ఒక చాలా ప్రాబ్లమ్ అది సఫర్ అవుతారు ఎందుకంటే ఈ గర్భసంచి లైనింగ్ పోరా వేరే జాగాలో వెళ్ళి అతుకుంటుంది అండ్ పేగులో అతుకులు ట్యూబ్స్లో అతుకులు అడిషన్స్ సో ఇది కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఒక కారణం స్పామ్ కౌంట్స్ కూడా ఇప్పుడు ప్రూవ్ చేశారు ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ ఇన్ స్పామ్ కౌంట్స్ స్పామ్ కౌంట్ కూడా అబవ్ ఏజ్ ఆఫ్ ఫార్టీ ఇయర్స్ హస్బెండ్ది ఏజ్ నలభై సంవత్సరాలు దాటితే ది కదిలికలు కూడా తగ్గిపోతాయి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అవ్వచ్చు సో అందుకే స్పాంటేనియస్లీ సెకండ్ బేబీకి కూడా ట్రై చేస్తే వన్ ఇయర్ అంటే మీ ఏజ్ థర్టీ ఫైవ్ పైన ఉంటే జస్ట్ సిక్స్ మంత్సే ట్రై చేసుకోవాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ కింద ముప్పై ఐదు సంవత్సరాల కింద ఏజ్ ఉంటే వైఫ్ది అప్పుడు వన్ ఇయర్ వరకు ట్రై చేసి రాలేకపోతే మళ్ళీ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి కాల్ తీసుకుందాం అండి మంచిరియాల నుంచి సంధ్య గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు ఉన్నారు ప్రాబ్లం చెప్పండి ఓకే చెప్పండి హలో నమస్తే చెప్పండి చెప్పండి సంధ్య గారు ప్రాబ్లం చెప్పండి డాక్టర్ వింటున్నారు ఓకేనా అండి సార్ నాకు మ్యారేజ్ మ్యారేడేట్ ఇయర్స్ అవుతుంది ఆ గర్భ లోపల గడ్డ ఉందని అన్నారు డాక్టర్ గారు ఓకే అయితే అది ఓపెన్ సర్జరీ చేయాలని పెద్ద గడ్డ ఉందా ఎంత ఏమైనా సైజ్ మీకు చెప్పారా సైజ్ అనేది అంత రైట్ సో గర్భసంచిలో గడ్డ ఉంది ఓకే సర్జరీకి చేయాలి ఎందుకంటే మీకు ఏమైనా దాని దాని వల్ల మీకు నొప్పి ఆర్ బ్లీడింగ్ ఆర్ ఇన్ఫర్టిలిటీ మీకు సంతల్ని సమస్య దాని వల్ల అవుతుందని చెప్పారా దానివల్లనే అవుతుందని అందరికీ అన్నారు రైట్ రైట్ సో మీరు చేయాలన్నా వద్దా అని అనుకుంటున్నారా రైట్ సో ఈ గర్భసంచిది గడ్డ ఇది యాక్చువల్లీ టూ టైప్స్ ఉండొచ్చు ఒకటి హార్డ్ ఉంటే ఫైబ్రాయిడ్స్ అంటారు లియోమాయ అన్నమాట ఒక్కొక్కరికి గర్భసంచి లోపల చిన్న సాఫ్ట్ గడ్డల్లాగా వస్తుంది అది పాలిప్స్ సో పాలిప్కి జస్ట్ చిన్న కెమెరా పరీక్ష చేసి హిస్ట్రోస్కోపీ సేమ్ డే పేషెంట్కి డిశ్చార్జ్ కూడా ఇవ్వచ్చు ఏమీ కుట్లు కూడా పడవు కింద నుంచి తీయచ్చు సో లొకేషన్ ఇంపార్టెంట్ దాని సైజ్ ఎంత ఉంది అది ఎక్కడ వచ్చింది దానికి బట్టి సో ఓపెన్ సర్జరీ కంపల్సరీ ఏం లేదు చాలా పెద్ద గడ్డ ఉంటే అప్పుడు ఓపెన్ సర్జరీ చేస్తారు ఎందుకంటే ఓపెన్ సర్జరీ వర్సెస్ లాప్రోస్కోపీలో ల్యాప్రోస్కోపీ చాలా అడ్వాన్స్డ్ ఎందుకంటే పేషెంట్కి ఇబ్బంది తక్కువ ఉంటుంది పెయిన్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటాయి అతుకుల్ ఫార్మేషన్ తక్కువ ఉంటుంది ఇన్ఫెక్షన్ చీమ్ పట్టుకోవద్దీ ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి సో లాప్రోస్కోపీ ఒక మంచి టీమ్ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్ దగ్గర చేయించుకుంటే ఈ గడ్డకి తీయడానికి ప్రయత్నం చేస్తారు ఇన్ కేస్ ఫార్ ఎనీ రీజన్ నైంటీ పర్సెంట్ అయిపోతాయి కానీ వన్ పర్సెంట్ ఆఫ్ కే టెన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో అవ్వలేకపోతే ఆ ఇన్సిజన్ కొద్ది పెద్ద చేసుకొని గడ్డ తీయొచ్చు నో ప్రాబ్లం సో కానీ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వారి సంతానలు ఏమి సమస్య ఆ గడ్డ వల్ల ఉంటే డెఫినెట్లీ సర్జరీ చేసి తీయచ్చు పెద్ద ఉంటే చాలా చిన్న గడ్డ ఉంటే అవసరం లేదు ఒక్కొక్కసారి ల్యూప్రైట్ డిపో కొన్ని ఇంజెక్షన్స్ కొన్ని మెడిసిన్స్ కూడా హెల్ప్ చేస్తాయి ఆ సిచ్యువేషన్లో రైట్ అలాగే మెయిల్లో స్పోమ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి మెడిసిన్తో ఎంతవరకు క్యూర్ అవుతుందంటారు ఈ ప్రాబ్లంకి రైట్ సో తక్కువ మేల్ స్పమ్ కౌంట్స్కి అలిగోజోస్ పర్మియా అంటారు అండ్ ఈ అలిగోజోస్ పర్మియాలి మళ్ళీ కారణాలు ఇవాల్యుయేట్ చేసుకోవాలి సో యాక్చువల్లీ ముగ్గురులో వన్ మేల్లో కారణమే ఉండదు ఇడియోపతిక్ అంటారు ఓన్లీ టూ అవుట్ ఆఫ్ త్రీ మేల్స్లో దానికి కారణం తెలుస్తుంది ఇన్ఫెక్షన్ వారికోసిల్ లైఫ్ స్టైల్ సబ్స్టెన్స్ అబ్యూజ్ ఇవన్నీ వరకు మనం డిస్కస్ చేసుకున్నాం సో కొన్ని పేషెంట్స్లో హార్మోన్స్ అన్నీ నార్మల్ ఉంటే వీ కెన్ థింక్ మేబీ ఇన్ఫెక్షస్ కాజ్ ఉండొచ్చు బ్లాకేజెస్ వచ్చి అక్కడ తగ్గిపోయింది ఆర్ జీరో కూడా అవుతాయి ఒక్కొక్కరికి రెండు సైడ్ పైప్స్ ఉంటాయి బీజాల నుంచి ఆ రెండు పైప్స్లో బ్లాకేజెస్ వస్తే జీరో స్పామ్ కౌంట్ కూడా రావచ్చు సో అప్పుడు సర్జరీ కూడా అవసరం పడుతుంది వివిఏ అండ్ వీఏ అని మైక్రో సర్జరీ ఆ బ్లాక్ తీసి మళ్ళీ సన్న కుట్లు వేసుకోవచ్చు అండ్ ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ ఐసోలేటెడ్ అంటే ఇడియోపతిక్ అప్పుడు టూ త్రీ మంత్స్ ఆఫ్ మెడికల్ థెరపీ కూడా ఇప్పుడు అడ్వైజ్ చేస్తారు డాక్టర్స్ సో త్రీ మంత్స్ అది వాడి ఎందుకంటే త్రీ మంత్స్ ఎందుకు సెవెంటీ టూ డేస్ టైం పడుతుంది స్పామ్కి డెవలప్ అవ్వడానికి సెల్ నుంచి మొత్తం మెచ్యూర్ అవ్వడానికి సెవెంటీ టూ డేస్ టైం పడుతుంది అందుకే ట్రీట్మెంట్ ఏదైనా ఇస్తే మినిమం అంత టైం వెయిటింగ్ ఉంటుంది సో సిమెంట్ కనాల్ పరీక్ష చేసుకోవాలి చాలా మెడిసిన్స్ ఇస్తారు యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్స్ ఇస్తారు డయెట్ మాడిఫికేషన్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి హీట్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి కొన్ని పేషెంట్స్ మెడిసిన్స్ వాడతారు అది బీపీ ట్యాబ్లెట్స్ ఆర్ యాంటీసైకాటిక్స్ అవి ఫస్ట్ తెలుసుకోవాలి దట్ క్యాన్ బీ అ కాజ్ అని సో హిస్టరీ సరిగా మీ డాక్టర్ తీసుకుంటే అర్థం అవు అయిపోతాయి దీనివల్ల కూడా అవ్వచ్చు తక్కువ స్పౌన్ కౌంట్స్ సో అది అక్కడ స్టాప్ చేసుకొని మాడిఫికేషన్స్ చేసుకుంటే ఒక్కొక్కరికి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతాయి మళ్ళీ నార్మల్కి రావచ్చు హార్మోన్స్ తక్కువ ఉంటే ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు బట్ కొన్ని పేషెంట్స్లో డైరెక్ట్లీ టెస్టిక్యులర్ కాజ్ ఉన్నప్పుడు అన్ ఎవ్రీ కేసులో ట్రీట్మెంట్ మెడిసిన్స్ తోటి క్యూర్ అవ్వదు కొన్ని పేషెంట్స్లో ఐయుఐ అండ్ ఐవీఎఫ్ పద్ధతి కూడా అవసరం పడుతుంది అండ్ టోటలీ కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ చాలా తేడా ఉన్న వాళ్ళకి కూడా వీ విల్ హ్యావ్ టు సమ్టైమ్స్ కౌన్సిల్ దట్ అప్పుడు పాసిబుల్ లేనప్పుడు డానర్స్ పామ్ కూడా ఒక్కొక్కరికి కౌన్సిల్ చేస్తారు రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి మంచుర్యాల నుంచి వసుధ గారు నమస్తే అండి చెప్పండి డాక్టర్ గారు అన్నారు ప్రాబ్లం చెప్పండి సార్ నేను అంటే థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది చిల్డ్రన్స్ లేరు అయితే ఈ థైరాక్స్ది ట్వంటీ ఫైవ్ ఎంసీజీ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నా కాకపోతే ఇవి యూజ్ చేసుకుంటూ ఉండగానే మేడం మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కోసం మెడిసిన్ కూడా ఇచ్చారు ప్లానింగ్ చేస్తున్నాము మరి అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అలా మీ మీ టెస్టింగ్లో ఇంకా అదర్ దెన్ థైరాయిడ్ వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా హస్బెండ్ ది టెస్ట్లో మీ టెస్ట్లో లేవండి ఓన్లీ ఆ థైరాయిడ్ లోనే అది కొంచెము ఇంక్రీజ్ అయ్యేసరికి మెడిసిన్ ఇచ్చారు మీకు నెలసారి రెగ్యులర్ వస్తుందా ప్రతి నెల కరెక్ట్ టైం కి వస్తుందా అవునండి రైట్ అండ్ ఎప్పటి నుంచి మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నారు 5 ఇయర్స్ అవుతుందండి వరకు ఒక్కసారి కూడా సక్సెస్ రాలేదా కాలేదండి రైట్ సో ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారంటే డెఫినెట్లీ ఏదో కారణం ఉంటుంది జస్ట్ థైరాయిడ్ మీరు డోస్ వాడేది జస్ట్ ట్వంటీ ఫైవ్ మైక్రోగ్రామ్ అది చిన్న డోసే సో థైరాయిడ్ వల్ల ఒక్కొక్కరికి పీరియడ్స్ ఇరెగ్యులారిటీ ఆర్ అన్యులేషన్ గుడ్లు సరిగా పెరగవు కానీ మీకు పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి సో మీది ఎగ్ రప్చర్ అండ్ రిలీజ్ సరిగా అవుతేనే పీరియడ్స్ రెగ్యులర్ ఉంటాయి సో అది రూల్ అవుట్ చేసుకుంటే డెఫినెట్లీ మేల్ ఫ్యాక్టర్ సరిగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి స్పర్మ్ కౌంట్స్ మేబీ తేడా ఉండొచ్చు ఆర్ స్పర్మ్ డిఎన్ఏలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు దానికి టెస్టింగ్ చేసుకోవాలి ట్యూబ్ టెస్ట్ చేసుకోవాలి అండ్ దీంట్లో అన్ని నార్మల్ వస్తే కూడా ఐయు పద్ధతి వెళ్తే బెటర్ ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు ట్రై చేసుకుంటున్నారు మందులతోటి బెనిఫిట్ రాలేకపోతే ఐయుఐలో కూడా సక్సెస్ ఉంటుంది ప్రొవైడెడ్ మీ ట్యూబ్స్ బాగున్నప్పుడు ట్యూబ్స్లో ఆర్ ఏదైనా ఆర్ సమ్టైమ్స్ ఒక డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ కూడా అడ్వైజ్ చేస్తారు ఇన్ని సంవత్సరాలు ట్రై చేసిన పేషెంట్స్లో కెమెరా పరీక్ష చేస్తారు చిన్న హోల్ సర్జరీ పైన నుంచి ట్యూబ్స్ గర్భసంచి అంతా చెక్ చేస్తారు దాంట్లో కూడా ఏమీ తెలియలేకపోతే పోతే అప్పుడు ఐవీఎఫ్ ఆల్సో లాస్ట్ ఆప్షన్ పెడతారు మీకు కౌన్సిలింగ్లో ఐవీఎఫ్ ఐఐఐ లాగా లేదు అది బేసిక్లీ ఇంజెక్షన్స్ ఇస్తారు గుడ్లు మంచిగా పెరిగినాక ఫాలికల్స్ నుంచి సైట్ తీస్తారు సో వేరే పేషెంట్స్ డిఫరెంట్ పేషెంట్స్లో డిఫరెంట్ నంబర్ ఆఫ్ సైట్స్ వస్తాయి సో ఊ సైడ్స్కి గర్వ్ అది బేసిక్లీ కణాలు ఎక్కిచ్చేసి పిండం ఫామ్ అయిన తర్వాత ఎక్కిస్తారు కానీ సక్సెస్ రేట్ చాలా హై ఉంటుంది ఇన్ ఐవీఎఫ్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మెయిల్ ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ ట్రీట్మెంట్ గురించి కూడా చాలా చక్కగా గురించారు వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ